ఈ జగన్నాథ స్వామి ఆశీస్సులతో మేము కూడా వెళ్ళిపోయాము ఆ జగన్నాథ స్వామి దర్శించుకోవడానికి. ఇది రాయా లేకపోతే ఇంకేదైనా ఈ విగ్రహాన్ని మోస్తున్నంతసేపు వాళ్ళు అలా అంటూనే ఉండాలి, మధ్యలో ఆపకుండా. వీళ్ళ ట్రెడిషన్ అయితే చాలా బాగా నచ్చింది. మన తెలుగు సాంప్రదాయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గుడి ఎక్కడుంది ఏంటి అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిటిగల్ ఫ్రమ్ విలేజ్. ఈ రోజు పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి మన స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఈ జగన్నాథ్ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ జూలై నెలలో వచ్చే ఈ జగన్నాథ్ స్వామి రథయాత్ర చూడడానికి చాలా మంది పూరి వెళ్తారు. వెళ్ళలేని వాళ్ళు ఇలా దగ్గరలో ఈ జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటారు. అండ్ ఈ గుడి ఎక్కడ ఉంది ఏంటి అంటే మన స్టీల్ ప్లాంట్ లో ఉన్న సీతారామరాజు స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే శివశివాని పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది అనమాట. దాని ఎదురుగానే ఈ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ లోపల గుడిలో చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా ఈ టెంపుల్ దగ్గరలో ఉండి అని అనిపించింది అనమాట. సో నాకైతే ఈ సింహం బొమ్మలు ఎంట్రన్స్ భలే ఉన్నాయి. అదేంటో తెలియదు కానీ దూరపుకొండలు నునుపు అని ఒక సామెత ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్తాం కానీ మనకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్ళలేము. నేనైతే అదే అనుకున్నాను ఈ టెంపుల్ చూసిన తర్వాత. ఇంకా స్టీల్ ప్లాంట్ లో చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. రాయి కాదు ఈ జగన్నాథ స్వామి చూడడానికి పూరీనే వెళ్ళాలా ఏంటి, మనం దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ లో కూడా వెళ్ళొచ్చని ఈ జగన్నాథ స్వామి యాత్రలో లాస్ట్ రోజు వెళ్ళాం అనమాట. ఈ రోజు ఈవినింగ్ ఊరేగించేసి రథంతో ఆ పూరి జగన్నాథ స్వామి వారిని ఆ గుళ్ళో పెట్టేస్తారంట. అదే ఇక్కడ చెప్తున్నారు. అడిగితే రోజు వద్దాం వద్దాం అనుకుని చెప్పి మేము చాలా లేట్ చేసేసాం అనమాట. సో ఎటుకెళ్ళకు ఆ లాస్ట్ డే అయినా సరే వెళ్ళాము. ఇక్కడ పంతులు గారు పూజ చేసి అది అభిషేకం చేసింది ఉంటాయి కదా అవి అందరి మీద చల్లుతున్నారు. అలాగే ఈ జగన్నాథ స్వామిని ఊరేగించడానికి వీళ్ళు ఆ కలకట్ట నుంచి వచ్చారు అనుకుంటాను. చాలా మంది హిందీలో సాంగ్స్ పాడుతూ ఆ మ్యూజిక్ కొడుతూ భజనలు చేస్తున్నారు. మనకి గరిడి పెట్టిస్తాం కదా మనం ఏదన్నా పండగ అయితే అమ్మవార్ల పండగ అలాగనమాట. వీళ్ళు ట్రెడిషనల్ లా వీళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఆ మ్యూజిక్ కొడుతూ ఆ పాటలు పాడుతున్నారు కానీ అర్థం కాలేదు. తెలుగు కాదు కదా, మేబీ అక్కడి నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ అలా పాటలు పాడుతూ ఆ మ్యూజిక్ కొడుతూ ఈ స్వామివారిని యాత్ర ముగిస్తున్నారు అనుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు హిందీనే మాట్లాడుతున్నారు. అంటే ఈ జగన్నాథ స్వామి కలకట్టలో ఉంటారు కదా అందుకని అనుకుంటాను. అలాగని హిందీలో మాట్లాడతారు కదా అని చెప్పేసి అని అనుకోవద్దు. అసలు ఖాళీ లేదు. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు. ఈ జగన్నాథ స్వామి యాత్ర స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండింగ్ వరకు అసలు ఖాళీనే లేదు ఈ స్టీల్ ప్లాంట్ లో. జనరల్ గా పూరి జగన్నాథ స్వామి అంటే మూడు విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలను ఒక్కొక్క విగ్రహాన్ని ఇలా డప్పులతో ఊరేగింపులతో తీసుకుని వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న రథంలో పెడుతున్నారనమాట. మన వాళ్ళేమో దా విగ్రహాలను పట్టుకుంటుంటే పట్టుకోవద్దని వాళ్ళు క్లియర్ గా చెప్తారు. మనకి తెలియక విగ్రహాల్ని పట్టుకుంటాం కానీ మనకి పుణ్యం వస్తుంది మంచిది అని చాలా వరకు చాలా మంది చాలా దేవుళ్ళని ఆ విగ్రహాల్ని పట్టుకోనివ్వరు. అంటే కొంతమంది మాత్రమే పట్టుకుంటారు. మన భక్తులు ఉంటాం కదా మనం ముట్టుకోకూడదని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారనమాట. ఇలా ఊరేగిస్తూ ఒక్కొక్క స్వామివారిని తీసుకెళ్లి ఆ రథంలో పెట్టి సాయంత్రం ఊరేగిస్తారంట. అందుకే అక్కడ తీసుకువెళ్తున్నారు. మేము 10:30-11 ఆ టైంకి వెళ్ళాము. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది రథయాత్ర జరుగుతున్నప్పుడు అని చెప్పారనమాట. ఇంకా అప్పుడు వెళ్ళాం కాబట్టి దర్శనం చేసుకుని వచ్చేసాము.
ఈ పూరి జగన్నాథ స్వామి మూడు విగ్రహాలు ఉంటాయి కదా, ఇప్పటికే రెండు విగ్రహాలు తీసుకుని వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ రథంలో పెట్టారు ఈవినింగ్ రథయాత్రకు. అలాగే ఇప్పుడు అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారిని ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఒక అంటే ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, అలా ఊపుతూ అలా పాట పాడుతూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రథంలో పెడతారంట, చూడండి. మనం వినాయక చవితి చేసినప్పుడు పూజ అయిన తర్వాత ఆ గరికి గడ్డి ఉంటుంది కదా, అది తలలో పెట్టుకుంటాం కదా చెవిలో కానీ, అలాగే వీళ్ళు కూడా ఈ పూజ చేస్తున్నప్పుడు ఆ గరికి గడ్డిని చెవిలో తలలో చాలా మంది పెట్టుకున్నారు, అందుకే చిన్నగా షూట్ చేశాను. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగిన అన్ని రోజులు ఈ గుడిలో ఉన్న మూడు విగ్రహాలని తీసుకుని వెళ్లి పక్కన ఇంకో చిన్న గుడి ఉంటుంది, ఆ గుడిలో పూజలు చేస్తారంట. ఈ రథయాత్ర జరిగిన అన్ని రోజులు ఈ గుడిలో జస్ట్ ఇప్పుడు చూడటానికి మాత్రమే విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ గుడి అయితే చాలా బాగుంది, అసలు ఎలా కట్టారో కూడా అనిపించింది. పూరిలో జగన్నాథ స్వామి గుడి ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ జగన్నాథ స్వామి గుడులు ఎక్కడెక్కడ ఉన్నా సరే సేమ్ అదే ఆర్కిటెక్చర్ లో అదే మోడల్స్ లో కట్టారన్నమాట చూడడానికి. ఈ గుడిలో ఒక జగన్నాథ స్వామియే కాకుండా ఈశ్వరుడు, వినాయకుడు ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారన్నమాట. చిన్న చిన్న గుళ్ళుగా కట్టి సేమ్ అదే మోడల్లో కట్టారు. ఇక్కడ హుండీలో డబ్బులు అనుకుంటాను చాలా పైకి. రథయాత్ర జరిగిన రోజులు భక్తులు వస్తూ ఉంటారు కదా, అందుకే ఆ డబ్బులన్నీ పైకి వచ్చేసాయి, అందుకే చిన్నగా షూట్ చేశాను. శివుడు ముందు నంది ఉంటుంది కదా, ఆ నంది చెవిలో చెప్తూ వెనకాల నిమురుతూ మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అంటారు కదా, అందుకే మేము కూడా మా కోరికల్ని నందీశ్వరుని చెవిలో ఊదద్దామని అనుకున్నాము. నేనైతే పర్సనల్ గా ఏం మొక్కుకున్నాను ఏంటో మీకేమన్నా గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీరు ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. దేవుడి ముందు మనం ఏం కోరుకున్నా ఆ కోరికలు చెప్పకూడదు అంటారు, బట్ నేనైతే చెప్పేస్తున్నాను, వ్యూవర్స్ దేవుళ్ళు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తేనే మాకు మంచి జరుగుతుంది, అందుకని నేను చెప్తున్నాను. నాకు యూట్యూబ్ త్వరగా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకున్నాను, అంతే ఇంకేం కాదు. ఈ పూరి జగన్నాథ స్వామి దయాదాక్షాలతో నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా ఒక మంచి ప్లేస్ లో ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ అని అయితే నేను గట్టిగా కోరుకున్నాను. మీరు కూడా కోరుకోండి నా వంతు నుంచి. మన ఛానల్ త్వరగా క్విక్ అవ్వాలి అంటే మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అదే ఒక పెద్ద హెల్ప్, ఎందుకంటే ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అని. మనం ఏదైనా కొత్తగా తెలియని ఊర్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా గుడి ఉంటే ఆ దేవుడు ఎవరో తెలియదు మనకి, ఎందుకంటే అక్కడ పేర్లు అయినా చదువు ఉండాలి, లేదా లోపలికి వెళ్ళి ఆ విగ్రహం చూసి అప్పుడు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి, ఓహో ఇది పలానా గుడి పలానా దేవుడు అని. కానీ ఈ ప్రపంచంలోనే ఎక్కడున్నా సరే ఈ పూరి జగన్నాథ స్వామి గుడి ఆర్కిటెక్చర్ ని చూసి చెప్పేయచ్చు అనమాట, ఇది ఖచ్చితంగా జగన్నాథ స్వామి గుడి అని. అంత డిఫరెంట్ గా ఉంటుంది ఈ ప్రపంచంలోనే. ఈ గుడిని ఇంత డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఇంజనీరో తెలీదు, లేకపోతే అప్పుడు మన భారతీయ సంస్కృతంలో ఉన్న పద్ధతినో తెలియదు, కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ స్వామివారి గుడి ఒక్కటే. ఆ విగ్రహాలు అన్నింటినీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఊరేగిస్తూ ఇక్కడ ఉన్న రథంలో పెట్టేశారనమాట. ఈ గుడిలోనే సాయంత్రం ఊరేగించి ఆ విగ్రహాలను పెట్టేస్తారట లోపల. గుడి అయితే చాలా బాగా నచ్చింది పర్సనల్ గా నాకైతే.
ఆ రథయాత్ర చూడాలంటే సాయంత్రం వరకు ఉండాలి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఆ ఈవినింగ్ వరకు ఉండలేదు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చుతుంది అని అనుకుంటున్నాము. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టగా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మీరు చక్కగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు. ఇంకెందుకు లేటు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి.